11th chapter 47th slokam shri bhagavan uvacha maya prasannena tava arjunidam rupam param darshitam atmayogat tejomayam vishvam anantamadyam yanme twadanyena na drishta purvam. 46వ శ్లోకంలో అర్జునుడు పరమాత్మని ఈ విశ్వరూపం చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఒక పక్క సంతోషం ఉంటే కూడా భయమే ఎక్కువగా నాకుంది. కాబట్టి మీరు మీ సామ్య రూపాన్ని, మా మామూలు రూపాన్ని ధరించాలని కోరుకున్నాడు. దానికి పరమాత్మ చెప్తారు, నేను నా సామ్య రూపాన్ని నేను ధరిస్తాను, అయితే నా విశ్వరూపంలో ఉండే విశేషణాలు ఏమేమి గొప్పతనాలు ఉంది అనేసి నీకు ఇంకొకసారి చెప్తాను అనేసి ఈ శ్లోకంలో చెప్తా ఉండారు. ఏం చెప్తా ఉండారు, ప్రసన్నమైన నా చేత నీకు ఇటువంటి విశ్వరూపాన్ని చూపబడింది. ఆ రూపం ఎట్లా ఉంది అంటే ప్రకాశంగా, అనంతంగా, మొదటిదిగా, నీవు తప్ప ఇది వరకు ఎవ్వరు చూడనంత ఉత్తమమైన విశ్వరూపంగా ఉండాలి. ఇది ఎట్లా చేయబడింది, ఈ విశ్వరూపం ఎట్లా నా వల్ల చేయబడింది అంటే నా యొక్క సామర్థ్యం వల్ల, నా యొక్క యోగ శక్తి వల్ల నీకు ఇటువంటి విశ్వరూపాన్ని చూపిస్తుంది అనేసి ఈ శ్లోకంలో చెప్తా ఉండారు పరమాత్మ. మయా ప్రసన్నేన తవార్జునేదం. తవ నీకు, అర్జున తవార్జున అంటే తవ ప్లస్ అర్జున, అర్జున నీకు, మయా ప్రసన్నేన ప్రసన్నమైన ప్రసన్నుడగు నా చేత ఇదం ఇటువంటి పరం రూపం శ్రేష్టమైన రూపాన్ని ఆత్మయోగాత్ నా యొక్క యోగ శక్తిచే దర్శిత చూపబడినది. ఫస్ట్ టూ లైన్స్కి వచ్చి నా యొక్క యోగ శక్తి చేత ప్రసన్నుడైన నా చేత నీకు ఇటువంటి రూపాన్ని చూపబడింది అనేసి చెప్తా ఉంటారు. ఆ రూపం ఎట్లా ఉంది అంటే తేజోమయం, ప్రకాశంగా ఉంది. విశ్వమన తేజోమయం, తేజస్సు అంటే ప్రకాశం. విశ్వమనంత ఆద్యం, దానికి అంతం లేదు, ఆది లేదు. విశ్వంలో అనంతంగా ఉంది, ఆద్యంగా ఉంది, మొదటిదిగా ఉంది. యన్మే త్వదన్యేన, నీవు తప్ప ఇంకెవరే చూడలేదు. త్వం అన్యేన, నీవు తప్ప ఇంకెవరూ చూడలేదు. అదృష్టపూర్వం, ఇది దీన్ని వచ్చి ఇది ఎవరు ఇంతవరకు ఎవరే చూడని ఈ రూపాన్ని నీకు చూపబడినది అనేసి చెప్తా ఉన్నారు. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగా. ఆ సెంటెన్స్కు ఓ అర్జున, నీ యందు ప్రసన్నుడునై, నీ యందు అనుగ్రహము కలిగి నీకు ఈ విశ్వరూపాన్ని నేను చూపిస్తుంది. కానీ నిన్ను భయపెట్టడానికి కాదు, ఈ సర్వోత్కృష్టమైన రూపాన్ని నీకు నిన్ను భయపెట్టేదానికి చూపించలేదు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుని నీవు కర్తవ్యోన్ముఖుడుగా కావాలనేసిగా చూపిస్తూ ఉండనే తప్పితే నిన్ను నేను భయపెట్టేదానికి మాత్రం చూపించలేదు. రూపం దర్శిత ఆత్మయోగ, ఈ యొక్క రూపం వచ్చి నా యొక్క అసాధారణమైన, సాధారణమైన యోగం కాదు, ఎవరికే ఉండదు ఇటువంటి యోగం. అటువంటి యోగం నా దగ్గర ఉండదు. ఎందువల్ల నాకు అసాధారణమైన యోగం ఉంది అంటే ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతులన్నీ నా అధీనంలో ఉంది కాబట్టి నాకు ఇంత యోగ శక్తి సామర్థ్యం ఉంది. నా శరీరాన్ని నేను కావాలంటే ఎంత పెద్దదిగానన్నా విశ్వమంతా వ్యాపించే విధంగా నా వల్ల చేయగలుగుతుంది అని నీకు చూపించాలందా చూపిస్తూ ఉండను. ఇది మంత్రజాలం కాదు, గారడీయు కాదు. నీకు చూపియల్లా, నీపైకి నాకు అనుగ్రహం ఉండేదాని వల్ల ప్రసన్నుడనై నీకు నేను చూపిస్తూ ఉండాను. ఇది ఎట్లా ఉంది అంటే అన్ని వైపులా వెలిగిపోతూ ప్రకాశవంతంగా ఉంది. తేజోమయం విశ్వం, ఈ ప్రపంచం మొత్తంలోనూ నా యొక్క విశ్వరూపం, నా యొక్క రూపంతో నిండిపోయి ఉంది. అనంతం అంతే లేదు, ఎక్కడ దీని ఎండ్, ఈ శరీరానికి ఎక్కడ ఎండ్ ఉంది చూస్తామనంటే నీకు దొరకదు. ఆద్యం, దీని ఇది వచ్చి విశ్వరూపానికి ముందే, విశ్వరూపం వచ్చి సృష్టికి ముందే వచ్చిన రూపం.
కాబట్టి ఇది మొదటిది, సృష్టికైనా ముందు వచ్చినది మొదటిది, అది నిత్యమైనది, ఎప్పుడు ఉండేదే. ఎన్మే త్వదన్యేన నదృష్టపూర్వం, అదృష్టపూర్వం అంటే ఇది వరకు ఎవ్వరు చూడని ఈ రూపాన్ని త్వదన్యేన, నీవు మాత్రమే, త్వం అన్యేన నీవు మాత్రమే చూడగలిగితివి. దీనికి కారణం నాకు నీ యందు ఉండే ప్రసన్నతదా. కాబట్టి ఈ శ్లోకంలో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినాడు. అర్జునికి మాత్రమే ఎందుకు విశ్వరూపం కనబడుతూ ఉంది, ఆయనకు మాత్రం ఎందుకు ఈ అనుగ్రహాన్ని పరమాత్మ ఇచ్చినాడు, మిగతా వారికి ఎందుకు కనబడలేదు, ఎటువంటి వారికి ఈ విశ్వరూప దర్శనం కలుగుతుంది అని పై శ్లోకంలో ఆయన చెప్పనున్నారు. 11th చాప్టర్ 48th శ్లోకం. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్ న చక్రి న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తా ఉండారు అర్జునుడితో, నీకు తప్ప మరెవ్వరికి ఈ విశ్వరూప చూసే అదృష్టం కలగలేదు, నా యొక్క అనుగ్రహం వల్లద నీకు ఈ రూపం నువ్వు చూడగలిగితివి. వేదాధ్యయనం చేసే వాళ్ళ వల్ల కానీ, యజ్ఞాలు ఎక్కువగా చేసే వాళ్ళ వల్ల కానీ, దానములు చేసే వాళ్ళ వల్ల కానీ, వేరే విహితమైన కర్మలు, అగ్నిహోత్రాది కర్మలు చేసే వాళ్ళ తో గాని, ఘోర తపస్సులు చేసే వాళ్ళకు కూడా నా యొక్క విశ్వరూపాన్ని చూసేదానికి వీలు కాదు అని చెప్తా ఉంటారు. నవేద యజ్ఞాధ్యయనైర్న దానై. నవేదయ వేదములు అధ్యయనం చేసేదాని వల్ల, వేదాలు చదువుకునే దానివల్ల, యజ్ఞాలు చేసేదాని వల్ల, నైర్న దానై దానాలు చేసేదానివల్ల, దానేహి దానములు, నచ క్రియాభిర్న అగ్నిహోత్రాది కార్యాలు చేసేదానివల్ల, తపోభి రుగ్రైహి ఘోరమైన ఉగ్రం, ఉగ్రైహి తపస్సు, ఉగ్రైహి ఘోరమైన తపస్సులు చేసేవాళ్ళ వల్ల కూడా, కురుప్రవీర, ఫోర్త్ లైన్కి వచ్చేసింది, కురుప్రవీర కురుశ్రేష్ఠుడైన అర్జున, ఏవం రూపం సఖ్య అహం నృలోకే, మనుష్య లోకంలో, నృలోకే అంటే మనుష్య లోకంలో, అహం నన్ని, ఏవం రూప ఇట్టి రూపము గల నన్ను మనుష్య లోకంలో ఉండే వాళ్ళ వల్ల సఖ్య చూసేదానికి, సఖ్య అంటే వీలు కాదు, ద్రష్ట్వదన్యేన నీవు తప్పితే, ద్రష్టుం చూచుటకు వీలు కాదు. ఏం చెప్తా ఉండారీనా, కురుశ్రేష్ఠుడు అయిన అర్జున, నీవు తప్ప ఇటువంటి ఈ రూపాన్ని వేరే ఎవరి వల్లనూ చూడడం వల్ల కాదు, వాళ్ళు యజ్ఞాలైనా చేయని, దానాలైనా చేయని, వేదాలైనా చదవని, అగ్నిహోత్రాది కార్యాలైనా చెయ్యని, ఉగ్రమైన తపస్సులైనా చేయని, వారి వల్లంతా కూడా నిన్నీ చూసేదానికి వీలు కాదు అనేసి ఈ శ్లోకంలో ఎవరి వల్ల చూడని వల్ల అవుతుంది అనేసి చెప్తా ఉండారు ఆయన. వేదాలు యజ్ఞాలు ఇదంతా బాగా చేస్తారు, చాలా మంది వేదాలు పఠిస్తారు, వేద పండితులుగా ఉంటారు, రోజు వేదాలు చదువుకుంటా ఉంటారు, అట్లాంటి వాళ్ళ వల్ల కూడా, దానాలు నిలువెత్తు బంగారు కూడా దానమిస్తారు కొంచెమంది తులాభారం అనేసి, అది మరి ఎక్కువ దానాలు ఇచ్చే వాళ్ళ వల్ల కూడా, ఉగ్రమైన తపస్సులు అగ్నిహోత్రాది కార్యాలు చేస్తా చాలా కఠినమైన తపస్సులు చేసే వాళ్ళు కూడా ఉండారు. తపస్సులు వచ్చి రెండు రకాలుగా ఉంటుందంట, చాంద్రాయనాదులు కృష్ణాయనాదులు అనేసి. చాంద్రాయనాదులు అంటే శుక్ల పాడ్యమి నుంచి, అంటే అమావాస్య నుంచి ఒక్కొక్క ముద్ద, అమావాస్య రోజు ఏమీ తినరు, మరుసటి రోజు ఒక ముద్ద, మళ్ళీ నెక్స్ట్ రోజు రెండో ముద్ద, మూడో ముద్ద, అట్లా ఒక్కొక్క ముద్దగా ఎక్కించుకొని పౌర్ణమి రోజు బాగా తినేస్తారు. మళ్ళీ పౌర్ణమి తర్వాత వచ్చేది కృష్ణాయనాదులు,
అప్పుడు వచ్చి ఒక్కొక్క ముద్దను తగ్గించుకొని 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 అమావాస్య రోజు ఏమీ తినరు. అట్లా ఉండేది కూడా కష్టం కదా, ఒకరోజు కొంచెం ఇంకొక రోజు ఇంకొంచెం అట్లా తినేసి బాగా కఠినంగా ఉంటారు. అమావాస్య రోజు ఏమీ తినకుండా చాలా ఘోరమైన తపస్సులు చేసేవాళ్ళ వల్ల కూడా నన్ను చూసేదానికి వీలు కాదు. ఏవం రూపః సఖ్య అహం నృలోకే, ఇలాంటి ఈ విశ్వరూపాన్ని, ఏవం రూప అంటే ఇలాంటి ఈ విశ్వరూపాన్ని అహం నన్ని ఎవ్వరు నృలోకే మనుష్య లోకంలో ఎవ్వరు చూసేదానికి వీలు కాదు. ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర, కురుప్రవీర నీవు తప్పితే, ఓ అర్జున నీవు తప్పితే ఇతరులు, త్వదన్యేన ఇతరులు నన్ని చూసేదానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు అంటే నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి, మనుష్య లోకంలోనే ఎన్నో సాధనలు చేసి ఈ స్థాయికి ఎదిగి ఉండవు, నన్ను చూసే స్థాయికి నువ్వు ఎదిగి ఉండవు అనేసి పరమాత్మ చెప్తా ముండకోపనిషత్తులో ఒక వాక్యం చెప్తారు. ఇదే అర్థం వచ్చేద్దా, ఈ శ్లోకంలో ఏం అర్థం ఉందో అదే అర్థం వచ్చే ఉపనిషత్తు వాక్యాలు వీళ్ళు ఎక్కువగా భగవద్గీతలో ఉపనిషత్తు వాక్యాలంతా తీసుకొని వచ్చిండారు భగవంతుడు అనేదానికి. నా చక్షుష గృహ్యతే నాపి వాచ నాణ్యై దేవై తపసా కర్మణాః జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఈ పరమాత్మని కంటితో చూడలేరు ఎవ్వరు, నా చక్షుష నాపి వాచ ఉపదేశాల ద్వారా కూడా తెలుసుకోలేరు. సాధకులు తపస్సు చేసుకున్నవారు కర్మలు చేయవారికి కూడా నా యొక్క దర్శనం దొరకదు. కానీ నీవు అత్యుత్తమైన సర్వోత్తమమైన సాధనలు చేసి కురు ప్రవీరుడుగా ఎదిగి నిరంతరం నాయందు ధ్యాస కలిగి ఉండావు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది భక్తి యోగం 12th chapter, అందువల్ల ఆయన ఇక్కడనే ఆరంభించేస్తున్నారు భక్తి గురించి. ఈ క్రియలంతా చేస్తే కూడా ప్రయోజనం లేదు, నాయందు అనన్య భక్తి కలిగి ఉండటమే శ్రేష్టము అనేది చెప్పని ఆరంభించేస్తున్నారు ఈ 11th chapter ఎండింగ్లోనే. ఇంకొక వాక్యం కూడా ముండకోపనిషత్తులోంచి పరమాత్మ తెచ్చుకున్నారు. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయ నహున శ్రుతేన యమే వైష వృణుతో తేన లభ్య తస్తైస ఆత్మా నిగృణతే తనుం స్వాం. ఏం చెప్తా ఉండరు ఈ యొక్క వాక్యంలో అంటే మేధాశక్తి, మేధాశక్తి నా మేధయ, మేధాశక్తి ఉంటే కూడా నా ప్రవచేన లభ్య, ప్రవచన శక్తి మాట్లాడే శక్తి ఆ శక్తి ఉంటే కూడా నా బహునా శ్రుతేన, మరలా మరలా పరమాత్మ గురించి వింటే కూడా పరమాత్మ వచ్చి అందరికీ కనబడేరు. అనన్య భక్తి ఒకటి ఉండల్లా, పరమాత్మ అనుగ్రహం ఉండల్లా. పరమాత్మ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే పరమాత్మ పైక మనకు అనన్య భక్తి ఉంటేనే. పరమాత్మ అనుకుంటేదా ఆయన సాక్షాత్కారం కావల్లా ఈ భక్తుడికి అనేసి అనుకుంటే తప్ప ఎవరికి సాక్షాత్కారం దొరకదు. నిష్కలం ధ్యాయమానః, పరిశుద్ధమైన మనస్సుతో భక్తిని నింపుకొని సాధన చేసే వారికి మాత్రమే పరమాత్మ అనుగ్రహాన్ని పొంది పరమాత్మకు దగ్గరవుతారు అనేసి ఈ శ్లోకంలో ఈ ఉపనిషత్తు వాక్యాల్లో ఆయన బాగా ఉపదేశం చేస్తూ ఉండారు. అది మనందా అర్థం చేసుకోవాల. దీనికి సాక్షి వచ్చి అర్జునుడు. ఆయన పరమాత్మ యొక్క ఉపదేశాలు విని సాధనలు చేసి పై పై మెట్టుకు ఎదిగి పరమాత్మ విశ్వరూపాన్ని దర్శనం చేసుకునేంత శక్తిని సంపాదించుకునేస్తున్నాడు. ఈ విశ్వరూప దర్శనం దేనికి పరమాత్మ చూపిస్తూ ఉండరు అని ఆయన చెప్తానే ఉండరు. అర్జున నిన్ను భయపెట్టేదానికి మాత్రం కాదు, నా సామర్థ్యాన్ని చూపించేదానికి మాత్రం కాదు, నా యొక్క వ్యాప్తిని నువ్వు చూసినావంటే నువ్వు కర్తవ్యోన్ముఖుడు అవుతావు. ఆయన చేయవలసిన పనుల పనికి ఆయన పోయేదానికి ఆ దారికి ఆయన పోవల్లా అందా చేస్తూ ఉండారే కానీ భయపెట్టేదానికి కాదు. కాబట్టి నువ్వు భయాన్ని వదులుకో, నీవు కోరిన విధంగా చతుర్భుజ రూపాన్ని చూడాలా అని నువ్వు కోరుతా ఉండవు. ఆ యొక్క రూపాన్ని, ఈ విశ్వరూపాన్ని నేను ఉపసంహరించుకొని నీవు అడిగిన చతుర్భుజ రూపాన్ని చూపిస్తాను అనేసి పై శ్లోకంలో
పరమాత్మ చెప్తా ఉంటారు. 11th chapter 49th శ్లోకం. మాతే వ్యథా మా చ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీ దృణ్మమేదం వ్యపేత భీ ప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ శ్లోకంలో అర్జునుడికి పరమాత్మ చెప్తా ఉన్నారు, నా భయంకరమైన విశ్వరూపాన్ని చూసి నీవు భయం కానీ చిత్తవైకల్యం మనస్సును పాడు చేసుకునేది కానీ చేసుకోకుండా ప్రసన్నమైన చిత్తంతో మన మంచి నిర్మలమైన మనస్సుతో నీవు కోరిన ఈ పూర్వరూపాన్ని బాగా చూడు అనేసి చెప్తా ఉన్నారు. మాతే వ్యథ మాచ విమూఢ భావ. మాతే తే నీకు, మా అంటే వలదు వద్దు అనేసి, వ్యథ భయం, మా వలదు వద్దు భయం వద్దు, నీకు భయం వద్దు, చ మరియు విమూఢ భావ చిత్త వైకల్యం మనస్సు పాడు చేసుకోక, ఘోరమీ దృణ్మేదం ఇటువంటి భయంకరమైన ఈ విశ్వరూపాన్ని, ఘోరం అంటే ఉగ్రమైన, ఈ దృక్ అంటే ఇటువంటి, ఇదం అంటే ఇటువంటి విశ్వరూపాన్ని, ఇటువంటి ఘోరమైన ఘోరమీ దృణ్మేదం అంటే ఇటువంటి ఘోరమైన విశ్వరూపాన్ని, దృష్ట్వా రూపం ఈ రూపాన్ని చూసి, వ్యపే తబీహి భయం భయపడక, వ్యపే అంటే భయం, తబీహి భయపడక అంటూ ఉంటారు. ప్రీతమనాహ నీవు ప్రసన్నమైన మనస్సును కలిగి, పునస్త్వం పున అంటే మరలా, త్వం అంటే నీవు, నీవు మరలా తదేవ నా ఈ పూర్వరూపాన్ని, నువ్వు అదిదని అడుగుతా ఉండవు పూర్వరూపం కావాలా అని, తదేవ ఏవం అంటే పూర్వం, తదేవ ఈ పూర్వరూపాన్ని నా యొక్క, మే నా యొక్క రూపమిదం ఈ యొక్క రూపాన్ని ప్రపశ్య, పశ్య అంటే చూడు, ప్రపశ్య అంటే బాగా చూడు, ఈ నువ్వు కోరుకునే రూపాన్ని నిర్మలమైన చిత్తంతో బాగా చూడు, ఆ ఘోరమైన విశ్వరూపాన్ని చూసి నువ్వు భయపడక మనస్సుని పాడు చేసుకోక భయం వద్దు అనేసి చెప్తా ఉండరు. మాతే వ్యథ మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీ దృణ్మేదం, నా యొక్క ఇటువంటి ఘోరమైన విశ్వరూపాన్ని చూసి నువ్వు భయపడతా ఉండవు, అయితే నీకు ఆ భయం వద్దు, ఎందుకు నువ్వు భయపడతావు, భయపడొద్దు, నువ్వు చిత్త వైకల్యాన్ని పొందుతా ఉండవు, ఎట్లా నీ మనసు పరిపరి విధాలుగా పోతా ఉంది, ఒక పక్క సంతోషాన్ని పెట్టుకుంటా ఉండవు, ఒక పక్క భయాన్నే ఎక్కువగా పెట్టుకుంటా ఉండవు, అది మరి రెండు రకాల మనస్సులతో నువ్వు చిత్త వైకల్యాన్ని పొందుతూ ఉండవు, మనస్సుని పాడు చేసుకుంటా ఉండవు, మనస్సుని చెదరనీయకుండా ఏకాగ్రతను కలిగి ఉండు, భయం విమూఢ భావక అంటే భయాన్నే ఎక్కువగా పొంది సంతోషాన్ని నువ్వు ప్రదర్శించలేకపోతా ఉండవు, రెండు భావాలు కలుగుతూ ఉంది అయితే నువ్వు ఆ సంతోషాన్ని ఎక్కువగా అనుభవించలేకపోతా ఉండవు, మాచ విమూఢ భావక ఇటువంటి భావాలు నీకు వద్దు, రకరకాల భావాలతో నువ్వు కష్టపడతా ఉండవు, ఆ వ్యతలనంతా వదులుకో, ఈ దేన్ని చూసి బాధపడతా ఉండవు, ఈ ఘోరమైన విశ్వరూపాన్ని చూసి భయపడతా ఉండవు, ప్రీతమనాహ ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటా ఉండవు, నా సామ్య రూపాన్ని కోరుకోవాలని అనుకుంటా ఉండవు, సో ఆ రూపాన్ని చూసేదానికి నీ మనస్సుని ఇప్పుడు నువ్వు సిద్ధం చేసుకో, ఎట్లా సిద్ధం చేసుకోవాలా, మనస్సుని నిర్మలంగా పెట్టుకో, నీవు కోరిన రూపాన్ని చూసేదానికి నీలో ప్రీతిని పెంచుకో, ఎక్కువ ఇష్టాన్ని పెంచుకొని నిర్మలమైన మనస్సుతో పునస్త్వం మరలా రూపమిదం ప్రపశ్య, నీవు చూడాలనుకున్న చతుర్భుజ రూపాన్ని నేను ధరిస్తాను, నీవు దాన్ని సంతోషంగా మంచి మనస్సుతో భయాన్ని పోగొట్టుకొని చూడు అనేసి భగవంతుడు అర్జునుడిని ఆశ్వాసపరుస్తూ ఉండరు, స్వాంతనపరుస్తూ ఉండరు, శాంతపరుస్తూ ఉండరు, శాంతపరిచి ఆయన కోరిన చతుర్భుజ రూపాన్ని
చూపిస్తూ ఉంటారు. అయితే మనం పరమాత్మ చెప్పిన మాటల్ని కొన్ని మనము మెమరైజ్ నెమరు వేసుకోవాలి, ఇంకొకసారి అనుకోవాల. సాధకులకు మాత్రమే సాధన వల్ల ఈ విశ్వరూప అనుభూతి కలుగుతుంది. ఇది వచ్చి అసాధారణమైన పరమాత్మ యొక్క యోగ శక్తి చేత ప్రదర్శింపబడుతుంది. మామూలు కార్యాలు చాలదు. నేను ఘోరమైన తపస్సులు చేసినవి, యజ్ఞాలు చేసిన, వేదాలు చదివి తిని అదంతా చాలదు. అనన్య భక్తి మనలో చేర్చుకోవాలి. వాటితోటి పరమాత్మ భావాల్ని చక్కగా అర్థం చేసుకొని ఈ విమూఢ భావాలకు, వ్యతలకు, చిత్త విక్షేపాలకు దూరం చేసుకొని మనము సందర్శించుకోవాలని, అర్జునుతో పాటు మనం కూడా సాధన చేస్తున్న మనము పరమాత్మ పైక ప్రీతిని పెంచుకొని ఆ పరమాత్మని చూసేదానికి చేసే ప్రయత్నంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాం. 11th chapter 50th శ్లోకం. సంజయ వాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్ మహాత్మా. ఈ శ్లోకంలో పరమాత్మ అర్జునుడు కోరిన విధంగా తన యొక్క మామూలు రూపాన్ని చూపించి అర్జునుడిని ఓదారుస్తాడు. భయపడక అనేసి ఓదార్చి తన యొక్క తిరిగి ఆ అర్జునుడు కోరిన సామ్య రూపాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇత్యర్జునం వాసుదేవస్త దోక్త్వా, ఇత్యర్జునం ఈ ప్రకారంగా అర్జునునికి, వాసుదేవస్త దోక్త్వా వాసుదేవ తత్ ఉక్త్వా అనేసి శ్రీకృష్ణుడు తథ ఆ ప్రకారమే ఉక్త్వా చెప్పి, శ్రీకృష్ణుడు ఆ ప్రకారమే చెప్పి అర్జునుడికి ఇట్లా చెప్తా ఉన్నాడు. స్వకం రూపం దర్శయామాస భూయః, భూయః అంటే తిరిగి స్వకం రూపం, స్వకం అంటే స్వ అంటే తన, కం అంటే పూర్వ రూపం, స్వకం అంటే తన పూర్వ రూపాన్ని దర్శయామాస చూపించినాడు. సెకండ్ లైన్కి మొత్తం అర్థానికి వచ్చి తిరిగి తన పూర్వ రూపాన్ని చూపించను అనేసి. ఆశ్వాసయామాస చ భీతమేనం, భీతమేనం భయపడిన అర్జునుని చ మరళ ఆశ్వాసయామాస ఓదార్చను, భయపడిన అర్జునుని మరల ఓదార్చను. భూత్వా పునః సౌమ్య వపుర్ మహాత్మ, మహాత్మ శ్రీకృష్ణమూర్తి పునః మరళ సామ్య వపుర్ణ శాంత స్వరూపము కలిగిన వాడు భూత్వా అయి, శ్రీకృష్ణమూర్తి శాంత స్వరూపం కలిగిన వాడయ్యి అనేసి ఈ నాలుగో లైన్కి అర్థం. ఇక్కడ రెండు మాటలు మరలా మరలా స్వకం రూపం, మొదట్లో స్వకం రూపం అన్నారు, మరలా సామ్య రూపం అనేసి రెండు మాటలు చెప్తా ఉండరు. అంటే మొదట్లో ఆయన చతుర్భుజ రూపాన్ని చూపించి ఉండొచ్చు, మరలా ఆయన సామ్య రూపాన్ని ధరించి ఉండవచ్చు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అమానుషమైన రూపం కలిగి ప్రపంచమంతా వ్యాపించి ఉగ్రమైన రూపం ధరించిన పరమాత్మను చూసి అర్జునుడు భయపడినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కోరిన ప్రకారము సామ్య రూపాన్ని ఆ మేనమామ కొడుకుగా ఎప్పుడు ఆ స్నేహితుడుగా ఉండే కృష్ణుడి రూపంలో ఆయన సాక్షాత్కరించి అర్జునుడి యొక్క భయాన్ని పోగొట్టి ఇట్లా ఉన్నాడు అనేసి సంజయుడు చెప్తా ఉన్నాడు ధృతరాష్ట్రుడికి. దీంట్లో ఏం అర్థం చేసుకోవాలా ధృతరాష్ట్రుడు అనేసి సంజయుడి యొక్క ప్రయత్నం ఏమి అంటే, అర్జునుడు నాకు విశ్వరూపం చూడాలా ఉంది అనేసి అడిగితే విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ. అయ్యో నాకు ఆ విశ్వరూపాన్ని చూస్తే భయంగా ఉంది అనేసి అంటే సామ్య రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది మాదిరి అర్జునుడు ఏమి చెప్తే ఆ మాటని భగవంతుడు వింటా ఉన్నాడు అనేది ధృతరాష్ట్రుడికి అర్థం కావాలని
ఎప్పుడు కృష్ణుడు వచ్చి అర్జునుడి వెన్నంటే ఉంటాడు అనేది కూడా ఆయనకు అర్థం కావాలని ఈ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉండరు. అయితే మేమేమి ఏమి చెప్తాను, గాడిద పైకి నీళ్లు పడతా కూడా అది ఏమే చలించదంట, దానికి ఆ స్పర్శ కూడా ఉండదు. అది మరి ధృతరాష్ట్రుడికి వచ్చి బూడిదలో పోసిన పన్నీరు మరి ఎటువంటి మంచి మాటలు అర్థం చేసుకోవాలని చెప్తే కూడా ఆయన ఏది అర్థం చేసుకోనే స్థితిలో ఆయన లేదు. ఈ మనకు మనకు బాగా అర్థమవుతోంది, అర్జునుడికి పూర్తిగా సంపూర్ణంగా పరమాత్మ అనుకూలంగా ఉండాడు. పరమాత్మకు వచ్చి అర్జునుడికి విశ్వరూపాన్ని చూసి తట్టుకునే శక్తి లేదు అని ఆయన చెప్పిందే, సరే నీకు నేను సామ్యరూపాన్ని చూపిస్తాను అని చెప్పి ఆయనని ఓదార్చి సామ్యరూపాన్ని చూపించినాడు. ఇదిదా మనకి ఈ శ్లోకం యొక్క అర్థం. అయితే ఇటువంటి విశ్వరూపాన్ని చూసి తట్టుకునే శక్తి ఎవరికైనా ఉందా అంటే దాంట్లో బలి చక్రవర్తి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ బలి చక్రవర్తి ఎవరు? బ్రహ్మాండమంతా వ్యాపించిన వామనావతారాన్ని చిన్న బాలుడుగా ఉండి ఇంటింటై అనేసి వ్యాపించిన పరమాత్మను చూసి భయపడలేదు. మొదట్లో ఆయనకు భయం కలగలేదు. నెక్స్ట్ ఆయన ఏం చెయ్యాలా అనేది కర్తవ్యోన్ముఖుడుగానే ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలా అనేది మర్చిపోలేదు. ఈ రెండు మనము ఈ యొక్క వృత్తాంతంలో తప్పకుండా తెలుసుకోవాలా. సరే, ఈ బలి చక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడి యొక్క మనుమడు, విరోచనుడి యొక్క పుత్రుడు. అతడు ఎటువంటి వాడు, రాక్షస కులంలో పుట్టింటే కూడా అమితమైన బలపరాక్రమాలు కలిగి రాక్షసుల్ని జయించగలిగిన శక్తి కలిగి దేవలోకాన్ని దండెత్తి ఆ రాక్షసులనంతా ఓడించగలిగినాడు. దేవేంద్రుడు వచ్చి అప్పుడు బృహస్పతి దగ్గరికి పోయి, అయ్యో మమ్మల్ని ఇట్లా ఈయన యొక్క ధాటి మా వల్ల తట్టుకొని వీలు కాకపోతా ఉంది, ఏం చేసేది అని అడిగితే బృహస్పతి చెప్తాడు, ఆయన వచ్చి ఒక రాజుగా తన లక్షణమేమి, రాజు యొక్క లక్షణమేమి అంటే రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాల. ఆయన భూలోకాన్ని ఫుల్గా విస్తరింప చేసుకొని చక్రవర్తి అయిపోయినాడు. అందువల్ల దైవలోకానికి వచ్చినాడు. ఆయన యొక్క ఉద్దేశం వచ్చి రాజ్య విస్తరణ తప్పితే ఒకరిని హింసించాలనో అది మరంతా ఆయనకు లేదు. కాబట్టి మీరు వదులుకోవలసిందిదా, ఓడిపోయినాము అని ఒప్పుకోవలసిందిదా అనే కాటికి దేవతలంతా దాచుకుంటారంట. అట్లా దాచుకున్న దేవతలనేమి పీకే ఆయన హింసించలేదు. ఆయన పని రాజ్యాన్ని విస్తరణ చేసుకోవాలా, ఆయన దేవలోకాన్ని తన రాజ్యంలో చేర్చుకొని బాగా పాలిస్తూ ఉన్నాడు. సరే, ఒకరొకరికి రాజ్యాలు ఎక్కువయ్యే కటికి గర్వము అహంకారం అంతా వస్తుంది కదా, అది మాదిరి ఏమైనా దుష్ప్రవర్తన, ఇంద్రియ లోలుళ్ళు, ఏదేదో అక్కర్లేని వ్యాపకాలు, అది మాదిరి ఏమైనా వాడికి ఉండిందా అంటే లేదు, ధర్మంగానే ఉన్నాడు. ధర్మంగా ఉండేది మాత్రం కాకుండా శుక్రాచార్యుడి యొక్క ఉపదేశాలను అనుసరించి ఆయన యజ్ఞయాగాదులు, విశ్వజిత్ యాగం అనేసి పెద్ద యాగం, అది మరి యాగాలు చేసేది, దాన ధర్మాలు చేసేది, అట్లా తపస్సులు చేసి ఆయన యొక్క శక్తిని ఇంకా 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 ఎక్కువగా పెంచుకుంటా పోయి దేవతలకు ఎట్లా భయం వచ్చిందంటే ఇంకా మనం మన రాజ్యం లోపల అడుగు పెట్టనే వీలు కాదేమో, ఇంత పెరిగిపోతా ఉండాడే ఈయన అనేసి భయం కలిగిపోతుంది. అంత ఉన్నాడు ఆయన యొక్క రాజ్యంలో సిరి సంపదలకు కొదవలేదు, ఎవరికైనా ఎవరికైనా దానం ఇస్తామంటే కూడా దానం తీసుకునే వాళ్ళు లేదు, అన్నీ సమృద్ధిగానే ఉంది, దేనికి లోటు లేకుండా ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది చూసి అతిథికి వచ్చి బలి చేసింది తప్పేమీ కాదు, అయితే తన బిడ్డలకు రాజ్యం లేదే, తన బిడ్డలు రాజ్య భ్రష్టులై ఉండారే అనేసి కలవరపడి కశ్యప మహా భర్తని కోరుకుంటుంది. ఎవరైనా ఇతన్ని మించిన వాడు నాకు దొరకల్లా, దేవతల్ని మరలా దేవతాలోకాల్లో కూర్చోంపెట్టే, దేవేంద్రుని సింహాసనంలో కూర్చోంపెట్టే సమర్థుడైన కొడుకు నాకు కలగల్లా అని కోరుకుంటుంది. దానికి కశ్యప ప్రజాపతి చెప్తారు, నువ్వు ఒక నేను ఒక వ్రతం చెప్తాను, దాన్ని నిష్ఠగా నియమంగా నువ్వు చేసుకున్నావంటే నీ కోరిక ఫలిస్తుంది అంట ఆమె భర్త చెప్పిన
వ్రతాన్ని బాగా నియమంతో ఆచరించి పరమాత్మని సాక్షాత్కరింప చేసుకుంటుంది. సాక్షాత్కరింప చేసుకొని నీవే నాకు పుత్రుడుగా పుట్టల్లా, నీవు తప్ప నాకు గతి లేదు అంటాడు. అమ్మ నీవు ఇలా అడగనే అడగకూడదు, నీ ఒడిలో తా ప్రాకులాడాలని నేనే కలవరపడతా ఉండను, ఎప్పుడెప్పుడు నువ్వు ఇట్లా కోరిక కోరుతావు అనేసి నేనే తగతగలాడుతూ ఉండను అనేసి వెంటనే ఆమెకు జన్మిస్తాడు. జన్మించిన నెక్స్ట్ నిమిషమే ఆయన ఇంతే ఇంతే అనేసి ఒక ఉపనయనం చేసుకునే వయసు వచ్చే బాలకుడుగా తయారైపోతాడు. తయారైపోయి వాళ్ళ నాయన్ని నాకు ఉపనయనం చెయ్యి అంటాడు. ఈ 10 రోజులు బాగలేదు కాబట్టి నీకు నేను 10 రోజుల తర్వాత ఉపనయనం చేస్తాము అనేసి ఆయనకు ఉపనయనం చేసి ఆయనకు పాలాస వృక్షంలో చేసిన కమండలము, అందంగా ఉండాడే పసికందుగా ఉండాడే అనేసి చిన్న గొడుగు ఇస్తారు ఆయనకు. సరే అనేసి అది రెండు తీసుకొని ఆయన ఎవరి దగ్గరైనా దానం తీసుకుంటాము అనేసి రాజ్యసభకు పోతాడు. అక్కడ పోయి సభలో అందరితో బాగా చనువుగా అందరితో మాట్లాడతాడంట. విద్వాంసులతో దానికి తగినట్లు శాస్త్రం తెలిసిన వాళ్ళతో శాస్త్ర చర్చలు అట్లా చేస్తా ముద్దు ముద్దుగా మాట్లాడే ఆ అబ్బాయిని చూసేసి బలిచక్రవర్తికి చాలా ముద్దు కలిగి నీకేం కావాలి అనేసి అడుగుతాడంట. నువ్వు ఎవరు అనేసి అడుగుతారంట. నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి నన్ను వామనుడు అంటారు, నేను కశ్యప ప్రజాపతికి అతిథికి పుట్టిన అబ్బాయి అనేసి చెప్పి దానం అడుగుతాడు. ఏం నీకు దానం కావాలంటే నాకు 3 అడుగులు ఇస్తే చాలు అంటారంట. అప్పుడు బలిచక్రవర్తి అంటారంట, ఇచ్చేవాడి స్తోమతని బట్టి నువ్వు అడగల్లా, నువ్వేమి 3 అడుగులు అడుగుతా ఉండవు అంటాడు. దానికి వామనుడు చెప్తాడంట, తీసుకునేవాడికి సంతృప్తి కలిగించే మాదిరి నువ్వు ఇవ్వల్లా అనేసి చెప్తాడంట. సరే నువ్వు అడిగిన మాదిరి నేను ఇస్తాను అనేసి అంటాడు. అంత లోపల శుక్రాచార్యుడు వచ్చి, ఎవరికి దానమిస్తా ఉండవు తెలిసినా వచ్చిన వాడు ఎవరు తెలుసుకుని దానమియ్యల్లా, నువ్వు ఇట్లా చేస్తూ ఉండవు, ఆయన సాక్షాత్ విష్ణు పరమాత్మ నిన్ని వచ్చి ఉండాడు, నీకు తేడా తెలియదా, 3 అడుగులు ఎవరైనా అడుగుతురా, అప్పుడైనా నీకు సందేహం రావాల కదా, ఆ వచ్చింది విష్ణు పరమాత్మ నిన్ను ఏదో ఏమరిచేదానికి ఆయన చేస్తూ ఉండారు అనేసి అంటే, అప్పుడు బలి చక్రవర్తి చెప్తారంట, లక్ష్మికి భర్త అయిన విష్ణు పరమాత్మనే నా చేత చేయి చాచి అడిగినప్పుడు నేను ఇచ్చేదంటే నాకు ఎంత అదృష్టము, కాబట్టి నేను తప్పకుండా ఆయనకు ఇస్తాను, దానం ఇస్తాను అనేసి ఆయన ఆశపడతారంట. అప్పుడు ఎంత చెప్పినా ఆయన వినలేదు. అప్పుడు వింధ్యావళి వచ్చి ఆ బలి చక్రవర్తి భార్య ఇదంతా వింటుంది, ఆమెకు తెలిసిపోయింది ఈయన పరమాత్మ అనేసి ఆమె బయటికి వచ్చి విష్ణువుతో మాట్లాడడానికి వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఏదో మాట్లాడాలనుకుంటే బ్రహ్మదేవుడిని ఆపి వింధ్యావళికి ముఖ్యత్వం ఇస్తారు పరమాత్మ. చెప్పమ్మా అంటే, ఈ చతుర్దశ భవనాలు ఈ 14 లోకాలు నీదిదా, అయితే మా ఆయనకు అది తెలియకుండా అజ్ఞానంతో మీరు ఏదో దానం అడుగుతా ఉండారు అనేసి దానం ఇయ్యాలని ఉవ్విళ్ళూరుతా ఉండారు, ఆయన అజ్ఞానానికి క్షమించండి అనేసి ఆమె పరమాత్మని కోరుకుంటుంది. అదైన ఇంకా బ్రహ్మదేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ఆయన వినేస్తున్నాడు. ఆ తర్వాత దానం ఇయ్యాలని ఉపక్రమించేటప్పుడు శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, కమండలంలో నీళ్లు బలిచక్రవర్తి చేతిలో పోస్తే ఆయన దానం ఇచ్చినట్లు లెక్క. అది ఆ నీళ్లు రాకుండా ఆ కమండలం లోపల ఈగ మారి పోయి కూర్చొనేస్తాడు. అయితే వామనుడు చిన్న పుల్ల తీసుకొని ఆ ఈగని గుచ్చితే నీళ్లు పడి దానం ఇచ్చేస్తారు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి దానం ఇచ్చేసిన ఇంకా సరి ఒక కాలుని ఒక కాలుని నేలపెక్క పెడతాడు. సరి దానం ఇచ్చే కాటికి వామనుడు ఏమవుతాడు అంటే, పోతన ఇది మీద వర్ణించుండారు, ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రునికంతయ్యై ధ్రువునిపై నంతై
మహా వాటిపై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవద్ధి అయి. ఎట్లా వ్యాపించినారు ఆయన అంటే, మెల్లమెల్లమెల్లగా ఆకాశం వరకు వ్యాపించి చంద్రమండలం సూర్యమండలం అంత దాటి మహర్లోకాలు దాటి బ్రహ్మాండంగా అయిపోయి మొత్త ప్రపంచాన్ని వ్యాపించిపోయినారు. ఈ శ్లోకాన్ని ఎవరైనా చిన్న స్థాయిలోంచి పెద్ద స్థాయికి పోయిన వాళ్ళని చూస్తే కూడా ఈ పద్యాన్ని వాడుకోవచ్చు. ఇంతింతే వటుడింతే అట్లా ఈయన బాగా ఇది వృద్ధికి వచ్చినాడు అనేసి చెప్పుకుంటారు. అదే అదే విషయాన్ని సూర్యుణ్ణి కొలతగా పెట్టుకొని ఇంకొక శ్లోకం కూడా పోతన చెప్పిండారు. ఆ శ్లోకం యొక్క అర్థం ఫస్ట్ చెప్పేస్తాను. వామనుడు పెరిగే కొద్ది సూర్యబింబం మొదట్లో గొడుగుగా ఉంటుందంట, మళ్ళీ శిరోరత్నంగా ఉంటుంది, మళ్ళీ శ్రవణాలంకృతిగా ఉంటుంది, కమ్మల మారి ఉంటుంది, మళ్ళీ గళాభరణంగా ఉంటుంది, మళ్ళీ కరకంకణంగా ఉంటుంది, మళ్ళీ నడుముకు కట్టే మొలతాడులాగా ఉంటుంది, మళ్ళీ పాదాల అందగా ఉంటుంది, ఆఖరుకు పీటగా ఉండిపోతుందంట. అట్లా ఆయన పెరిగిపోయినారు అనే శ్లోకాన్ని వర్ణించేదానికి రవిబింబం ఉపమింప బాత్రముగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవి మత్కంకణమై కటిస్థలి నుదంచ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్. అది మరి సూర్యుడు ఒక్కొక్క స్టేజ్లో ఆయన అట్లా పెరిగిపోతా ఉన్నారు. ఇట్లా ఆయన అన్ని లోకాలకు వ్యాపించిపోయిన తర్వాత చూసిన మునులు బలిచక్రవర్తి శుక్రుడు అందరికీ ఆశ్చర్యమైపోయిందంట. అది ఆ యొక్క వామనావతారాన్ని పోతన మనకు కండ్లకు కట్టినట్లుగా ఈ రెండు శ్లోకాల్లో చూపించి ఉండారు. ఇది భాగవతంలో కూడా వివరంగా వస్తుంది. సరే, ఒక పాదం భూమి పెట్టినారు, ఇంకొక పాదం ఆకాశం పెట్టినారు, మూడో పాదం నేను ఎక్కడ పెట్టేది అనేసి అడుగుతారు. అప్పుడు మూడో పాదం ఎక్కడ పెట్టేది అని ఆయన అడిగినప్పుడు వింధ్యావళి వస్తుంది. ఏం ఆమెకు ఒక ప్రశ్న కలుగుతుంది, ఈయన ఏం తప్పు చేసినారు, ఈయన అన్ని రకాలుగా మంచి ఆయన కదా, ఈయనలో ఏం తప్పు కనిపెడుతుంది, ఈయనకి ఇటువంటి ఒక శిక్షని వేస్తూ ఉండారు అనేసి ఆమె విష్ణు పరమాత్మని అడిగితే బ్రహ్మదేవుడికి చాలా సంతోషం అవుతుందంట. మనం అడగల్లా అనుకున్న ప్రశ్న ఈమె చక్కగా అడిగింది అనేసి దానికి పరమాత్మ నిదానంగా జవాబు చెప్తాడు. నేను ఎవరినైనా అనుగ్రహించినాను అంటే వాళ్లకు ప్రతికూలమైన ఐశ్వర్యాలని నేను తీసేస్తాను. ఆ సాధనలో వాళ్ళు పైకి రావాలంటే ఏదేదంతా వాళ్ళకి అడ్డం అని నాకు అనిపిస్తుందో ఆధ్యాత్మిక పురోగతికి ఏదంతా అడ్డమో వాటినంతా తీసేస్తాను. కొందరు మహాదరిద్రులు కూడా అవుతారు, అయితే వాళ్ళ సాధన మాత్రం పైకి పోతా ఉంటుంది. కాబట్టి ఇతడు ఇంద్ర పదవికి సిద్ధంగా దా ఉండాడు. ఈయన 100 క్రతువులు చేసినాడు, ఇంద్రుడు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హుడు అంటారు. అయితే ఇంకా ఈయనకు సాధన కావాలా, ఇంద్ర పదవి కావాలా అంటే ఎక్కువ సాధన చేసుకోవాలా, అందువలన ఈయన కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేదా, ఈయన పైపే దశలకు పోవాలా, ఈ పైపే దశలకు పోయినాక సావరణి మన్వంతరంలో ఇంద్రుడయ్యే అర్హతను సంపాదించుకుంటాడు, ఈ మార్గంలో అతడు సరిగా పోవాలనేసే నేను ఇట్లా చేస్తూ ఉండాలి అనేసి బలి చక్రవర్తిని ఎక్కడ నా మూడో పాదం పెట్టాలా అంటే నా తలపైక పెట్టండి అని అంటే బలి చక్రవర్తి తలపైక కాలు పెట్టి ఆయన్ని అట్లే పాతాళానికి దింపేస్తాడు. ప్రహ్లాదుడు తో చెప్తాడు, ప్రహ్లాద నువ్వు నీ మనముడిని తీసుకొని పాతాళలోకానికి పోయి అతన్ని సాధువులు పెంచేదానికి నీవు సహాయంగా ఉండు అంటే ప్రహ్లాదుడు చాలా సంతోషంగా మనముడితోటి పాతాళానికి పోడుస్తాడు. మళ్ళా పరమాత్మ చెప్తాడు, మీకు మీ సాధనలకు ఏమీ అడ్డాలు రాకుండా ఆటంకాలు రాకుండా నేనే మీ ఇంటి ముందు గదాధారి అయి మీకు కాపలా కాస్తాను అనేసి అంతటి అనుగ్రహాన్ని పరమాత్మ చూపిస్తాడు.
ఇట్లా నాకు కూడా కొంచెం డౌట్స్ ఉండనే ఉండింది. బలి చక్రవర్తి మంచి వాడే కదా, ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అనేసి మీ మూలంగా నేను కూడా తెలుసుకుంటాను ఈరోజు. ఒకసారి వామన అవతారంలో బలి చక్రవర్తి ఎట్లా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండేది కాకుండా ఏం చేయాలి నెక్స్ట్? మూడో పదం ఎక్కడ పెట్టు అంటే బెబ్బేం లేకుండా నా తలపైక పెట్టు అని చెప్పేంత స్థిరంగా ఉన్నాడు ఆయన. ఆయనలో ఎటువంటి కలవరం లేదు. కాబట్టి మనకు కూడా సుదీర్ఘమైన మన జీవితంలో కూడా అర్జునుడు బెదిరిపోయిన మరి పని, ఏదో ఒక పని వచ్చినప్పుడు బెదిరిపోకుండా ఎన్నో సమస్యలు మనకు కలుగుతూనే ఉంటుంది. ఆ కలిగినప్పుడు మనం బలి చక్రవర్తిని తలుచుకొని, అర్జునుడిని తలుచుకొని, పరమాత్మ ఉపదేశాలని విని మన మనస్సుని స్థిరపరచుకొని ఆ సమస్యను ఎట్లా దాటిపోవాలి అనే ధైర్యాన్ని మన మనసులో పెట్టుకొని ఆ ధైర్యం మనకు కలగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ పరమాత్మని మనము వేడుకుంటాం.